కరోనాతో ప్రపంచమంతా చిగురుటాకులా ఒడికిపోయింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అయితే ఇదే కరోనా ప్రేమికులకు కూడా శాపంగా మారింది. కరోనా నిబంధనల కారణంగా థియేటర్లు, పార్కులు మూతపడ్డాయి. ఈ కారణంతో లవర్స్ కలుసుకోవటానికి ప్రదేశాలు లేకుండా పోయాయి. దీంతో కొంతమంది ప్రేమికులు ఖాళీగా ఉన్న ప్రదేశాల్ని వారి మాటా మంతికి అడ్డాలుగా మార్చేసుకుంటున్నారు. ఇలాగే ముంబైలోని బోర్వెల్లీలో కొంతమంది ప్రేమికులు సత్యం శివం సుందరం సొసైటీకి ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఈ ప్రదేశానికి పెద్ద ఎత్తున ప్రేమికులు రావటం మొదలైంది. అయితే అక్కడికి వచ్చిన లవర్స్ కేవలం మాటలకే పరిమితం కాకుండా ముద్దులతో మురిగి తేలుతున్నారు. ఇది వారికి బాగానే ఉన్నా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. సాయంత్రం కాగానే జంటలు చేసే రొమాన్స్ షోళ్లేక అక్కడ జరుగుతున్న తతంగాన్ని వీడియోగా తీసి స్థానిక కార్పొరేటర్కు చూపించారు. అయితే వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో సొసైటీకి ఎదురుగా ఉన్న రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో నో కిస్సింగ్ జోన్ అని రాశారు. ఇలా రాసినప్పటి నుంచి అక్కడికి వచ్చే జంటల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. నో కిస్సింగ్ జోన్ అని రాసిన తర్వాత జంటల సంఖ్య తగ్గితే మరికొందరు మాత్రం అదే ప్రదేశానికి వచ్చి సెల్ఫీలు తీసుకుండటం విశేషం. ఇప్పటి వరకు నో పార్కింగ్, నో స్మోకింగ్ చూసిన వారికి ఈ నో కిస్సింగ్ జోన్ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.